జాగ్రత్త స్వపదశ్చత్. నువ్వు నిద్రపోతున్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు రెండు సార్లు ఈ చాలా అవకాశం. ఈ రెండు సార్లు కాకుండా మూడోసారి ఉంటుందా? అంటే ఈ నాకు కైంకర్యం చెయ్యాలని ఏమంటారు దాన్ని, పారిప్పు. కైంకర్యం చెయ్యాలి 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 అనే ఆర్తి అంత గొప్పది కనుక అహం సర్వం కరిష్యామి అన్నాడు. కనుక ఈ అహం కరిష్యామి అన్నాడు కనుక ఏదో పర్ణశాల నీకు నచ్చిన చోట నిర్మించు అన్న. అనగానే లక్ష్మణస్వామి, నాకు నచ్చిన చోట నిర్మించడం ఏమిటి? పర్ణశాల నా కోసమా రాముని కోసమా? రాముని కోసం. అయినప్పుడు ఆయనకు నచ్చిన చోట నిర్మించాలి, కానీ నాకు నచ్చిన చోట నాకు అలాంటి స్వాతంత్ర్యం లేదే. పరవారస్మి కాదుస్థ త్వయి వర్షశతం స్థితే స్వయం దురుచిరే దేశే క్రియతామితి మాం వద. నేను పరుడను కలవాడను, స్వతంత్రుణ్ణి కాను, కనుక నువ్వే నీకెక్కడ బాగుంటుందో చూపిస్తే అక్కడ చేరా లక్ష్మణను నిర్మిస్తాను అన్నాడు. రామచంద్రుడు జాగా చూపించాడు, ఇక్కడ నిర్మించమన్నాడు, నిర్మించాడు ఆయన లక్ష్మణుడు. అన్నయ్య ఒకసారి చూస్తావా పూర్తయిపోయింది పర్ణశాల అని చూచాడు ఈయన. పర్ణశాల చూడగానే లక్ష్మణ, ఎంత బాగా కట్టావురా పర్ణశాల, ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేను, ఈ ఆనందాన్ని ఎలాగైనా వెలిబుచ్చాలి, ఇలా రా దగ్గరికి అని ఆ లక్ష్మణస్వామిని దగ్గరికి పిలుచుకుని ఒకసారి గట్టిగా కౌగలించుకున్నాడు రామచంద్రస్వామి. ఏం మాట అంటాడు ఆయన, భావజ్ఞేన ధర్మజ్ఞేన కృతజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితామమ. నాన్నగారు ఎంత దూరదృష్టి కలిగిన ఆయనరా, పితామమ న సంవృత్త. లక్ష్మణ మీకైతే మీ నాన్నగారు లేరేమో, కానీ నాకు మాత్రం నాన్నగారు ఉన్నారు తెలుసునా అన్నాడు రాముడు. అదే నాకు లేకపోతే నీకు లేనట్టే కదయా. లేదురా న సంవృత్త పితామమ, మా నాన్నగారు మరణించలేదు, ఉన్నారు. ఎలా ఉన్నారు? త్వయా పుత్రేణ ధర్మాత్మ. ఆయన దూరదృష్టి గలవాడు, 60,000 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు నేను రామచంద్రుడికి ఏం సేవ చేయగలను? సేవ చేయాలంటే మళ్ళీ ఓ చిన్న రూపంతో సేవ చేయాలి అనుకుని నా మీద ప్రేమతో తన తరువాత కూడా నా యోగక్షేమములు చూడడం కోసమని నిన్ను కని వెళ్ళిపోయిన మహానుభావుడు ఆయన. కనుక త్వయా పుత్రేణ, ఎవరు పుత్రుడంటే నేనా పుత్రుణ్ణి, నువ్వా పుత్రుడివి? నేను కాదురా నాయన, నువ్వే. పుత్రుడనే మాటకు అర్థమేమి? పున్నాంలో నరకాత్ త్రాయతే, పున్నామక నరకం నుంచి కాపాడేవాడు కదా పుత్రుడు అంటే. దీనికోసమనే నానావస్థలు పడి మా సింహాచలం చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని పుట్టాలి పుట్టాలి అనుకోడు. అయితే ఆ పుట్టినవాడు ఏం చేస్తాడంటే, వీడు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళక్కర్లేదు, ఇప్పుడే చూపించేస్తాడు. అప్పుడు అనుకుంటాడు, ఎరక్కపోయి కన్నా నేను వీడిని, వీడిని కనకపోతే మరణించిన తర్వాత సంగతి ఎవడు చూశాడు, కానీ ఇప్పుడే చూపించేస్తున్నాడు అని కదండి. అలా కాకుండా యోగ్యుడైన పుత్రుడు అనుకోండి, నరకం నుంచి దాటిస్తాడు. కొడుకు పుడితే నరకము పోవును, మనుమడు పుడితే స్వర్గము కలుగును. దశరథ చక్రవర్తి చెప్తాడు ఈ మాటలని బాలకాండలో. ముని మనుమడు కలిగితే లోకములన్నీ జయింపబడును కదా. కనుక దశరథ చక్రవర్తి పుత్రుని కలిగిన వాడు అంటే, నేను ఇలా అడవికి వచ్చిన తర్వాత నేనెక్కడ కష్టపడతానో, నేనేం బాధపడతానో, అయ్యో నా కొడుకుని అడవికి పంపించానే అనే బెంగతో నాన్నగారికి స్వర్గం ఎక్కడ రుచిస్తుంది. కనుక ఆయనని నిజంగా స్వర్గానికి, ఆ నాకేం పర్వాలేదులే, మా అబ్బాయిని చూసుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడని ధైర్యం కలిగి ఆయన స్వర్గానికి వెళ్ళేలా చేసిన ఆయన మనోరథాన్ని తీర్చినవాడు పుత్రుడంటే అర్థమేమిటి? జీవతోర్ వాక్యకరణాత్ కదా, తండ్రి మాటను నెరవేర్చేవాడు కదా, అలా నెరవేర్చి తండ్రిని ధరింపజేసిన వాడివి నువ్వు గనక. త్వయా పుత్రేణ ధర్మాత్మ, నిన్ను పుత్రుడుగా కలిగి ఉన్నటువంటి వాడు ధర్మాత్ముడు ఆయన. కనుకనే నాకు నాన్నగారు లేని లోటు లేదు, నువ్వున్నావు. ఇది ఇవాళేదో మెరమెచ్చుల కోసం చెప్పే మాట కాదు, ఏనాటి నుంచో
ఇంతకు 17 ముందు నుంచి రామచంద్రుని మనసులో 12 ముందు నుంచి రామచంద్రుని మనసులో ఉన్న మాట ఇవాళ బయట పెట్టాడు అవకాశం వచ్చింది. హలో ఈ పడవు ఈ వెడబ్లో పర్ణశాల నిర్మిస్తే బాగుంటుంది, ప్రాగ్ ఉదక్ ప్రవణాది ఇక్కడ బాగుందిరా, ఎందుకని నీళ్లు పోస్తే అది తూర్పుకైనా పోవాలి ఉత్తరానికైనా పోవాలి తప్ప అలా ఉంటే ఆ స్థలం మంచిదని కదా అర్థం, కనుక ఈ జాగా బాగుంది కట్టమని చెప్పాడు. కానీ ఒరే ఇదిగో పర్ణశాల కట్టినప్పుడు నేను మీ వదిన ఏకాంతంగా ఉండడానికి ఓ గది కట్టు అని చెప్పగలడా ఈయన? చెప్పలేదు ఈయన. కానీ పర్ణశాల చూస్తే సీతారాములు ఏకాంతంగా ఉండడానికి ఓ గది కట్టాడు ఆయన. భావజ్ఞేన, నేను చెప్పకపోయినా భావాన్ని గమనించి కట్టినటువంటి వాడివి నువ్వు, అంతేనా? ధర్మజ్ఞేన. మరి లక్ష్మణుడికంటూ ఏమైనా ఒక గది కట్టుకున్నాడా? కష్టపడి కట్టినవాడు ఆయన కదా, ఆయన కోసం గది లేదు పర్ణశాలడు. నేను సేవకుణ్ణి, ఇది స్వామి కుటీరం, మరి నువ్వెక్కడ ఉంటావయ్యా? అదిగో ఎదురుండగా చెట్టు కింద ఉంటానండి నేను అని ఈయన కోసం గది కట్టుకోలేదు గనక ధర్మజ్ఞేన, ధర్మం ఎరిగిన వాడివి, అంతేనా? కృతజ్ఞేన చ లక్ష్మణ. ఎంత లక్ష్మణస్వామిది సునిశ్చితమైన దృష్టి! తేడా ఉందనుకోండి రామచంద్రుడికి లక్ష్మణుడికి. రామచంద్రస్వామికి పక్కన ఇంకో దానికేసి చూడనివ్వకుండా ఆకర్షించే శక్తి సీతమ్మ పక్కన ఉంది కనుక ఈయనంత పరికించి చూడడు. కానీ లక్ష్మణస్వామికి అలాంటి ఏం పనిపాటు లేదు కనుక ప్రతిదాన్ని పరికించి చూడడం మొదటి నుంచి అలవాటు. కనుకనే ఈ పర్ణశాలను చూస్తే సీతారాముల కోసం ఒక గది కట్టాడు ఆయన, మరొక చిన్న హాల్ కట్టాడు ఆయన. ఈ ఎందుకోసమని ఈ హాలు? రామచంద్రుణ్ణి దర్శించడానికి మహర్షులు అందరూ వస్తారు. అలా వచ్చినప్పుడు పడక గదిలోకి వాళ్ళని ప్రవేశపెట్టకూడదు కదా, వాళ్ళతోటి మాట్లాడడానికి వీలుగా ఒక సభ లాంటిది ఉండాలి కనుక. ఎందుకని? ఈయన చిన్నప్పటి నుంచి దశరథ చక్రవర్తి గారి భవనంలో ఇలా ఎవరైనా హఠాత్తుగా మహర్షులు మొదలైన వాళ్ళు వస్తే వాళ్ళ కోసమని ఒక గది కట్టి ఉండడాన్ని గమనించిన వాడు కృతజ్ఞేన చ. తండ్రి గారు చేసిన పనిని ఎరిగిన వాడు గనక ఇప్పుడు కూడా అలా కట్టాడు కనుక నసంవృద్ధ పితా మమ అంటాడు రామచంద్రస్వామి ఆయనను ఆలింగనం చేసుకుని. అక్కడ అన్నదమ్ములు ఇద్దరు కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు. లక్ష్మణస్వామి అంటాడు అత్యంత సుఖ సంవృద్ధ సుకుమార సుఖోచిత కథన్ను అపరరాత్రేషు సరయూమవగాహతే. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం భరతుడు ఎలాంటి వాడు, ఎవరు చెప్తున్నారు? భరతుడిని చంపినా తప్పు లేదన్నయ్యా అన్న లక్ష్మణస్వామి ఆ భరతుని యొక్క సచ్చీలాన్ని ఎరిగిన వాడు గనక ఎంత సుకుమారమైన వాడు. అత్యంత సుఖ సమృద్ధ, ఎప్పుడూ సుఖమే, ఎప్పుడూ సుఖమే. రాముని కంటే చాలా మృదువైనటువంటి తిరుమేనిని కలిగినటువంటి వాడు. సుఖోచిత, సుఖానికే తగినటువంటి వాడు, ఏమాత్రం కష్టాన్ని ఓర్వలేని వాడు. సుకుమార సుకుమారుడు ఆయన. అలాంటి వాడు నిన్ను గురించి తలుచుకుని నేల మీద పడుకుని నిద్ర పట్టక తెల్లవార్లు అటు ఇటు దొర్లుతూ కన్నుల వెంట కన్నీరు కారుతుంటే ఆ కన్నీటితో నేలంతా బోధ అయిపోయి ఒంటికి అంటుకుంటే రామచంద్రుణ్ణి తలుచుకోవడం వలన రామ విశ్లేషణం వలన మనసంతా వేడెక్కి ఈ వేడెక్కిన మనసుతో శరీరం అంతా వేడెక్కి ఈ తాపాన్ని తీర్చుకోవాలి, తీర్చుకోవాలంటే ఇప్పుడే వెళ్ళి నదిలో స్నానం చేయాలి, తెల్లవారేదాకా ఆగితే సూర్యకిరణములతో మళ్ళా ఆ జలములు వేడెక్కిపోతే అసలే వేడెక్కి ఉన్న నా తాపాన్ని చల్లార్చడానికి సమర్థములు కావని అర్ధరాత్రియే లేచి స్నానానికి వెళ్ళిపోతూ ఉంటాడు. కథన్ను అపరరాత్రేషు సరయూమవగాహతే. సరయూ నది అంటే ఎలా ఉంటుందండి, శీతాకాలంలో చేయి పెడితే కొంగర్లు పోతుంది, అలాంటి సరయూ నదిలో అర్ధరాత్రి వెళ్ళిపోతున్నాడు ఈయన, ఎలా వెడుతున్నాడు అని లక్ష్మణస్వామి తలుచుకుంటున్నాడు. రామచంద్రస్వామితో చెప్తున్నాడు ఏమిటి భావన, ఎందుకు అర్ధరాత్రి పెడుతున్నాడు ఆయన, అర్ధరాత్రి వెళ్ళడానికి కారణం ఏమిటి? తెల్లవారిన తర్వాత కనుక నేను వెళితే ఇల్లాళ్ళు పొద్దున్నే లేచి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టుకుంటూ గుమ్మంలో ఉన్నవాళ్ళు
నామకం చూడగానే ఇదేమిటిది తెల్లవారుజామునే రాముణ్ణి అడవికి పంపిన పాపాత్ముడి ముఖం చూశామే అని ఎక్కడ బాధపడతారో, నా ముఖం చూచిన పాపం వాళ్ళకి ఎందుకు కలగాలి? కనుక వాళ్ళు ఎవళ్ళు నిద్రలే అవ్వకుండానే రాత్రి స్నానానికి వెళ్ళిపోరు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అర్ధరాత్రి పూట ఆయన? ఒకవేళ ఎవరైనా నన్ను చూచి పాపాత్ముడు వీడిని చూసాం అనుకుంటే నిజానికి నేను పాపాత్మున్నా? నా మనసులో ఏమైనా పాపపు టూహ ఉందా రామచంద్రుని మీద? ఏమీ లేదు. మరి ఏ పాపపు టూహ లేని నన్ను పాపం కలవాడు అంటే వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది, నా కారణంగా వాళ్ళకి ఎందుకు పాపం అంటుకోవాలి? కనుక ఎవరు నిద్ర లేవకముందే నేను వెళ్ళిపోతాను అనుకుని అర్ధరాత్రి వెడుతున్నాడు ఆయన. లక్ష్మణుడి మాట ఎంతగా గంభీరం అండి. కథన్ను ఎలా అని అసలు ఈ భరతుడికి తెలివితేటలు ఉన్నాయా? అర్ధరాత్రి పెడితే చల్లగా ఉంటాయా నీళ్ళు? భరతుని ఆలోచన అర్ధరాత్రి చల్లగా ఉంటాయి నీళ్లు కనుక స్నానం చేయాలని. అసలు నీళ్లు చల్లగా ఎలా ఉంటాయండి అయోధ్యలో? ఎందుచేత రామచంద్రుడు వచ్చిన తర్వాత ఉపతప్తోతకాహ నద్య పల్వలాని సరాంశిచాని నీళ్ళన్నీ వేడెక్కిపోయి ఉంటే ఈయన ఒళ్ళు చల్లబడడం కోసమని వేడి నీళ్ళలో స్నానం చేస్తానంటే ఏం చల్లబడుతుందండి? కథన్ను ఎలా కుదురుతుంది పాపం అంటే అతని వాస తీరే అవకాశం ఉందా? అసలు లక్ష్మణస్వామి ఇంత బాగా ప్రశంసించడానికి కారణం అనుపదంలో ఉంది. ఏమిటి అనుపదంలో? ఇంత ధర్మాత్ముడైన భరతుణ్ణి కన్న ఆ కైకే ఎలా క్రూరాత్మరాలయ్యిందో అన్నాడు. అసలు విషయం ఇది. ఈ మాట చెప్పాలి ఈయన. ఈ మాట చెప్పాలంటే రామచంద్రుడు ఒప్పుకోడు కనుక ముందు భరతుణ్ణి పొగిడి, పొగిడిన తర్వాత నెమ్మదిగా తనకు కావలసిన చోటికి విషయాన్ని పడుకు రావాలి కనుక ఇలాంటి సన్మార్గుణ్ణి కన్న కైకే ఎలా అంత క్రూరమైన స్వభావం కలిగింది అయ్యింది? భరతుడు అంటాడు, కమ్మనాటాడు అని అందంగా చెప్తాడు. నోయిరే నీర్ ఎవరు నువ్వు? అమ్మా మీరెవరండి? అడిగాడు కైకేయిని చూసి భరతుడు. అదేమిట్రా నీ తల్లిని? కాదు కాదు. ఎవరో తెలుసునా? నోయిరే నీర్ వ్యాధివి. ఎలాంటి వ్యాధి? ఆ వ్యాధి సోకితే అవతలివాడు మరణించి తీరవలసిందే. అలా వ్యాధిలా పట్టిన దానివి తప్ప భర్త మరణించాడని తెలిసినా, నీ కారణంగా మరణించాడని తెలిసినా అలా ఉన్నావంటే పేయిరే నీర్ పిశాచానివా? తల్లివా? ఎవరివి నువ్వు? ములై తందీర్ నాకు స్తన్యమిచ్చి నన్ను పెంచావు, ఇంకా ఏమివ్వాలనుకుంటున్నావు నువ్వు అంటాడు ఆయన. కైకేయి మీద చాలా ఆగ్రహం మన లక్ష్మణస్వామికి కూడా అనబోతున్నాడు ఆయన. కానీ వెంటనే రామచంద్రుడు నదే అంబ మధ్యమాతాత గరిహిత వ్యా కథంచన తామే వేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు. నేను మాట్లాడదలుచుకుంటే భరతుడి గురించి ఇంకా ఎంతసేపు మాట్లాడినా నాకు ఆనందంగా ఉంటుంది నాయన. కానీ మధ్యమా అంబ ఏమిటండి వాల్మీకి మహర్షి ప్రయోగం? ఈవిడ మధ్యమ పత్నియా చివరి పత్నియా? మామూలుగా క్రమంలో ఏమని చెప్తారు? కౌసల్య, సుమిత్ర, కైకేయి అంటారు కదా. కనుక ఇవిడ చివరి భార్య. కానీ ఏమంటాడు ఈయన? మధ్యమా అంబ మధ్య తల్లి. మధ్య తల్లి ఎలా అవుతుందండి ఈవిడ? అవును, మువ్వురు పత్నులలో చివరి ఆమె, 350 ముగ్గురు పత్నులలో మధ్య ఆమె. కనుక నతే అంబ మధ్యమా తాత గర్హితవ్యా కథంచనా అంటాడు ఈయన. ఇలా రామచంద్రుడు లక్ష్మణస్వామి మాట్లాడుకుంటూ ఉండే సమయంలో రాక్షసి కాచిత్ ఆజగామయ దృచ్ఛయ. అక్కడికి ఎవరో ఒక రాక్షసి, ఎవరాడు శూర్పణఖ. ఎవరి శూర్పణఖ అంటే ఈమె గరుడాంగన, అంటే గరుడపక్షి. పూర్వజన్మలో పరమాత్మ మీద ప్రీతి కలిగి పరమాత్మని తన ముక్కుతో పడవబోతుంది. పడవబోతుంటే ఆదిశేషుడు తన పణములను అడ్డుపెట్టి పడవకుండా అడ్డుకుంటున్నాడు ఆయన. ఇది చూచిన లక్ష్మీదేవి ఏమే నీకు ఇదేం పోయే కాలమే అని దూషిస్తుంది. దూషిస్తుంటే కోపం వచ్చిన గరుడాంగన కోపం వచ్చి సీతమ్మ ఓ మాట అంది, ఇదే ఎక్కడ పక్షిలో లేవు నువ్వు, రాక్షసిలో నువ్వు, రాక్షసిగా పుట్టుదువు కాక అంది అమ్మవారు.
అనగానే నన్ను శపిస్తావా నువ్వు? నువ్వు కూడా భూలోకంలో పుడుదువుగాక భర్తృవియోగాన్ని పొందుదువుగాక నా ఇష్టాన్ని అడ్డుకున్నావు గనక అని శపించు. అదిగో ఆమెయే శూర్పణఖ. శూర్పణఖ అంటే శూర్పం శోణిత భాజనం అని. శూర్పం అనే మాటకు అర్థం అంటే కడవలతో రక్తాన్ని పట్టుకెళ్ళి మునులు ఏవైనా యజ్ఞాలు యాగాలు చేస్తుంటే ఆ హోమకుండంలో పోసి పాడు చేసేది నఖ విదూషణే అని. కనుక ఈ రక్తపు భాండములతో యజ్ఞములను పాడు చేయునది గనక శూర్పణఖ. శూర్పాకారాన్ని లేదా చేటలలా ఉండే నఖములు కలిగినటువంటిది గనక శూర్పణఖ. ఈవిడ అక్కడికి వచ్చింది, రామచంద్రుని చూచింది, చూడగానే మోహం కలిగింది. ఎక్కడ మోహం కలగడానికి అవకాశం లేని రీతిలో ఇద్దరికి పోలిక. ఎలా ఉంటారండి ఇద్దరు? సుముఖం దుర్ముఖి. రామచంద్రుడు సుముఖం, ఎంత అందమైన తిరుముఖ మండలాన్ని గలవాడు. ఈవిడ దుర్ముఖి, ఈవిడ చూస్తే బెదిరిపోతాం. వాళ్ళకే నప్పుతుంది, ఎందుకంటే మా ఇద్దరికి కూడా ఊరికినే నేనేమీ కామించలేదండి, ఆయనకి నాకు ఓ పోలిక ఉంది అనేది శూర్పణఖ అభిప్రాయం కావచ్చు. ఏమిటి అభిప్రాయం? ఈ రాముని ఎవళ్ళైనా పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తాడంత అందగాడు. నన్ను కూడా ఎవళ్ళైనా పగలు చూస్తే రాత్రికి కళ్ళలోకి వస్తాను, నా రూపం అంత గొప్పగా ఉంటుంది. కనుక మరి ఎవరికి నవ్వుతుందండి? సుముఖం దుర్ముఖి రామం వృత్త మధ్యం తలోదరి. సన్నటి నడుము కలిగినవాడు ఆయన, బాణలాంటి పొట్ట కలిగినటువంటి ఆవిడ. ఈవిడ తరుణం దారుణ వృద్ధ. ఈయన తరుణ వయస్కుడు ఈయన, ఈవిడ వృద్ధురాలైనటువంటి ఆవిడ. ఈవిడ ఇద్దరికీ ఎక్కడా ఆయన మాట్లాడితే చాలా మధురంగా మాట్లాడతాడు, ఈవిడ దారుణంగా మాట్లాడుతుంది. మృదుభాషి రామచంద్రుడు, దారుణంగా మాట్లాడేది ఈమె. వచ్చింది రామచంద్రుని దగ్గరికి. ఏమయ్యా ఇదంతా రాక్షసులు సంచరించే భూమి, ఈ భూమికి వచ్చి ఉన్నారు మీరు, ఎవరు మీరు అని అడిగింది శూర్పణఖ. రామచంద్రస్వామికి ఎవళ్ళు అడిగినా అయ్యే పాపం గోపనం తెలియదు, దాచుకోవడం తెలియదు గనక వాల్మీకి మహర్షియే ఏమిటి ఇంత అవసరం ఈ శూర్పణఖకి ఈ చరిత్ర అంతా చెప్పుకోవడం? ఏం చేస్తామండి మరి? రామచంద్రుడు రుజుబుద్ధితయా సర్వమాఖ్యాతు ఉపచక్రమే. ఆయన రుజుబుద్ధి కలిగిన వాడు గనక మొత్తం చరిత్ర అంతా చెప్పేశాడు. వాడు చరిత్ర అంతా చెప్పిన తర్వాత, అమ్మా నువ్వు ఇక్కడ సంచరిస్తున్నావు, నిన్ను చూస్తే రాక్షసి ప్రతిభాతిమే నా. ఏమిటి ఈ అరణ్యంలో తిరిగే నువ్వు ఎవరివమ్మా అడిగాడు ఆయన. రాక్షసివా రాక్షసి కాదా అడిగాడు ఆయన. అడిగితే ఆవిడ, నేను శూర్పణఖనయ్యా, మా సోదరుడు చాలా ప్రసిద్ధుడు, యదితే శ్రోత్రమాగత, ఇప్పటికే నీ చెవిలో పడి ఉండాలి మా అన్నయ్య పేరు. ఎవరైనా రావణో లోకరావణ, రావణాసురుడు లోకరావణ, లోకమంతటినీ ఏడిపించేటటువంటి వాడు మా అన్నగారు ఒక ఆయన. రెండో అన్నగారు ఉన్నాడు, ప్రవృద్ధ నిద్రస్తు కుంభకర్ణో మహాబల. మహాబలశాలి అయి క్షణక్షణానికి నిద్ర పెరుగుతూ ఉంటుంది, ఎవరికైనా నిద్ర తరుగుతుంది వాడికి నిద్ర పెరుగుతూ ఉంటుంది. అలాంటి మహాబలశాలి అయిన కుంభకర్ణుడు రెండవ వాడు. ఇదిగో ఆ తర్వాత పుట్టిన దాన్ని నేను. నా తర్వాత మరొకడు పుట్టాడులే, అదేమమ్మా అంత నీరసంగా చెబుతున్నావు అన్నాడు. చూశాడు రామచంద్రుడు, విభీషణస్తు ధర్మాత్మ విభీషణ. విభీషణుడు అని చెప్పి తు అంటుంది, అంటే విభీషణుడు అయినట్లయితే ఈ తు అనేది తు అంత అధ ఆది నా పూర్వభాక్ అని. ఎప్పుడైనా తు అనేది చివరవాడిన, అధ అనేది మొదటవాడిన ప్రకరణం మారిందని అర్థం, మిగతా పూర్వం లాంటిది కాదు అని అర్థం. కనుక ఆ పూర్వం రావణాసురుడు కుంభకర్ణుడు లాంటి వాడు కాదు ఈయన. విభీషణస్తు అంది. ఏం పాపం, ధర్మాత్మ ధర్మాత్ముడైపోయాడయ్యా, మా ఇంటా వంట అలాంటి బుద్ధులు ఎక్కడయ్యా ఉన్నాయా? మేము చాలా గొప్పవాళ్ళం, ఎంతసేపు వాళ్ళు నేర్పించి వీళ్ళ నేర్పించి ఇది మా కులోచితమైనటువంటి ధర్మం. కానీ వాడు ధర్మాత్మ. ధర్మాత్ముడంటే అమ్మా నతు రాక్షస చేష్టిత. మా జాతి అంటే ఎంత గొప్పది, వెళ్ళి ఎప్పుడూ ఊరికే ఉండకూడదు, ఓ ఆవుతోకైనా కోసుకుని రావాలి,
లేదా పంతులు గారు నువ్వు 70 కోట్లు రావాలి, ఏదో ఇలాంటి పనులు చేస్తే రాణింపు కానీ అవే మా వాడికి అస్సలు కొంచెం కూడా రాక్షస చేష్టలేమీ లేవు. ఎప్పుడు చెప్పింది ఈవిడ? సీత రామచంద్రులు ఇరువురు కలిసి ఉన్నప్పుడు చెప్పింది. అంటే వీళ్ళిద్దరి దృష్టి ఆహా లంకలో కూడా ఎవడో ఒకడు ధర్మాత్ముడు మంచివాడు ఉన్నాడనమాట అని వీళ్ళ కటాక్షం అప్పుడే విభీషణుని మీద పడింది. చెప్పింది ఈమె రామచంద్రుడిని చూచింది, నన్ను వివాహం చేసుకో సుఖపడతావు, నువ్వు కొంచెం కూడా శ్రమ లేకుండా సుఖంగా ఎత్తుకుని మొత్తం అరణ్యం అంతా నీకు చూపించేయగలను నేను, నన్ను వివాహం చేసుకో అంది. అనగానే రామచంద్రుడు ఓ ఇప్పుడు ఈవిడ వచ్చి పెళ్లి చేసుకోమంటోంది, మనవా ఎవడ మనసు కష్టపడేలా మాట్లాడడం చేతగాని వాళ్ళం, ఏం చెప్పాలి ఇప్పటికీ ఈ ఆపద తప్పితే చాలనుకుని ఆయన వెరిదానా నన్ను వివాహం చేసుకుంటే ఏమొస్తుందే సవతి పోరు తప్ప. ఈ పక్కన చూసావా నా భార్య, కనుక నువ్వు చిన్న భార్య అవుతావే, కనుక నీలాంటి గొప్ప కులంలో పుట్టిన వాళ్ళకి సుదుఃఖం ససపత్నత సవతిని కలిగి ఉండడం అనేది చాలా కష్టం గనక అదిగో ఆ పక్కన ఉన్నాడు చూడు, నాకంటే మంచి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మొత్తం పోలికలన్నీ ఒకలాగే ఉంటాయి, ఏం తేడా ఉండదు, ఏం చేద్దాం ఓ కుండలో పాయసమే కదా, కనుక ఇద్దరు ఒకలాగే ఉంటారు. ఎటొచ్చి ఈయన కొంచెం రంగు తక్కువ, ఆయన మంచి ఎర్రగా ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాం అనుకో ఆయన శ్రీమాన్ అకృతదారశ్చ. ఏమన్నాడండి రామచంద్రుడు? అకృతదారశ్చ, పెళ్లి కానివాడు, ఆయన పెళ్లి చేసుకో సుఖపడతావు నువ్వు అన్న రామచంద్రుడు. ఇలా అబద్ధం ఆడొచ్చునండి, అకృతదారశ్చ అనొచ్చునా? అంటే అకృతదారహ అంటే అర్థం అది కాదండి, అసహకృతదారహ అని అర్థం. భార్య దగ్గర లేనివాడు అనే అర్థం తప్ప అసలు పెళ్లి కానివాడు అనే అర్థం కాదు కనుక అకృతదారశ్చ అక్కడికి వెళ్ళం. అనగానే ఈవిడ చూసింది, నిజమే ఈయన కొంచెం ఛాయ తక్కువ, నేను రంగు తక్కువే, మా ఆయన రంగు తక్కువే, ఏం బాగుంటుంది, ఇదిగో ఎర్రగా ఉన్నాడు ఈయన కట్టుకుంటే బాగుంటుంది అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి లక్ష్మణస్వామిని ఏమయ్యా నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. చూశాడు, నాకు ఇంతవరకు మా అన్నయ్య బాణాలు వదులుతాడని తెలుసును కానీ ఇలాంటి వాగ్బాణాలు వదలగలడని చమత్కార బాణాలు వేయగలడని తెలీదు, నాకు మామూలు బాణాలు వెచ్చునని తెలుసును, ఓహో నా మీదకి ప్రయోగించాడా ఈ అస్త్రాన్ని, సరే ఆయన ఒక్కడే విలుకాడా, నేను విలువిద్యనే అభ్యసించిన వాడినే కనుక నాకు మాత్రం బాణాలు ప్రయోగించడం రాదా, ఈయన ప్రయోగించాడు 1000 నాలుకలవాడు ప్రయోగిస్తే 2000 నాలుకలవాడు మాట్లాడలేడండి, ఇది పెళ్లి చేసుకుందాం అంటావా, అవునయ్యా వెర్రిదానా, నేను ఎవరినో తెలుసునా, వాళ్ళ సేవకుణ్ణి, వాళ్ళ బట్టలు తగ్గడం, వాళ్ళ మూటలు మోయడం ఇది నా పని, నాకైతే ఏ అభ్యంతరం లేదు రా, నేను ఒక్కడిని చచ్చిపోతున్నా నీ బట్టలన్నీ ఉతక్కలేక తోడు ఉంటావు నువ్వు, నువ్వు కూడా కొంచెం సాయం చేస్తావు కనుక ఇప్పుడు ఏం చేయాలి, నాతో పాటు నువ్వు కూడా వాళ్ళకి ఊడిగని చేయాలి. కానీ తెలివైన దాన్ని ఆలోచించు, ఒకవేళ ఆయన్నే కనుక నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇద్దరికి ఎలాగా సేవ చేస్తున్నాను, రేపు పొద్దున ముగ్గురికి చేస్తాను కనుక నీకు ఆ వాళ్ళకి కూడా నేనే సేవ చేస్తాను, ఆయన పెళ్లి చేసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటే మనమిద్దరం కలిసి వాళ్ళిద్దరికి సేవ చేస్తూ ఉండాలి, నీ ఇష్టం అన్నాడు ఈయన. అంటే పాపం ఈవిడ ఏం చేయాలి ఆలోచిస్తోంది, ఆయన పెళ్లి చేసుకుందామా ఈయన పెళ్లి చేసుకుందామా. దశరథాత్మజ యుగ్మ నిరీక్షణ క్షణ సమాకుల బుద్ధిరియం దధౌ ఉభయకూల సమస్థిత శాద్వర భ్రమగతాగత ఖిన్న గవీదశ. భోజుడు అందంగా చెప్పు, ఏమని అటు పచ్చిక కనబడుతోంది ఇటు పచ్చిక కనబడుతోంది రెండు చోట్ల బాగా కనబడుతోంది, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియక ఎలా కంగారు పడే జంతువులో ఉంది ఈ శూర్పణఖ స్థితి, ఆయన పెళ్లి చేసుకోవాలా ఈయన పెళ్లి చేసుకోవాలా అని ఆఖరికి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోని అంటున్నావు అంటే కొన్ని లక్షణాలు ఏవో చెప్పాడు లక్ష్మణస్వామి, నువ్వు వెళ్ళావనుకో నిన్ను కాదనకుండా అంగీకరిస్తాడు ఆయన, ఎందుకనంటే చూడాలని చూడు ఏనాం విరూపాం అసతీం. ఏం మాట్లాడాడంటే లక్ష్మణస్వామి విరూపాం, అసలు ఏమైనా బాగుందా ఆ సీతమ్మ, అద్దంలో ఎప్పుడైనా నిమ్మకం చూసుకున్నావా ఎంత అందంగా ఉంటావు, ఉంటే నీలా ఉండాలి కానీ ఏమిటి ఆ గోళ్ళు ఏమిటి ఆ ముక్కేమిటి మొహం ఏమిటి ఏమైనా బాగుంటుందా, కనుక మరి ఎవరి జాతిలో వాళ్ళకి అందం అంటే వాళ్ళని బట్టి ఉంటాయి అందాలు కనుక ఏనాం విరూపాం అన్నాడు ఈయన. ఈయనంటే మరి పండితుడని విద్వాంసుడు ఆయన ఆదిశేషుడు కదా, విరూపాం అంటే అర్థం ఏమిటి,
ఇలాంటి అందం విశేషమైన రూపము కలిగినది, విలక్షణమైన రూపము కలిగినది. విరూపం అంటే ఇలాంటి రూపము ఇంకా ఏ దేవతకి ఉండదు, ఏ దేవతాస్త్రీకి ఉండదు. సీతమ్మతో సదృశమైన సౌందర్యం మరెవ్వరికీ ఉండదు గనక విరూపం. అసతీం, అసతీం అంటే మంచవాడు కాదు అని అర్థం కాదు. అసతీం అంటే తనతో సమానమైన సతీ లక్షణములు కలిగిన స్త్రీ, వేరొకత ఎక్కడా లేనంతటి గొప్ప సతీ అని అర్థం.